హాయ్ అండి, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలండి. మా రైట్ టైమ్స్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ కనుమ పండుగకి ఇంకో పేరు కూడా ఉందండి. ఏంటి అంటే పశువుల పండుగ అని చెప్తుంటాం. ఇదేమిటండి బాబు పశువులకు పండుగ ఏమిటంటే, ఎక్కడో దొడ్లో కట్టేస్తే పడుండే వాటి కోసం పండుగ ఏంటి అంటే, మన సనాతన సంప్రదాయంలో మన ఆచార వ్యవహారాల్లో ఏం చెప్తారంటే అండి, మనకి సహాయం చేసే ప్రతి జీవి ఎందు, అది పక్షులు కావచ్చు, చెట్లు కావచ్చు, పశువులు కావచ్చు, వేటికైనా కూడా మనం రుణపడి ఉండాలి అని. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు గోవుల్ని పూజించడం, పక్షుల్ని పక్షులకు మనం పూజ చేయటం అంటే రుణపడి ఉండటం, లేదంటే చెట్లను ఆరాధించడం, లేదంటే ఎద్దులను ఆరాధించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎద్దులను తీసుకుంటే అండి, సంవత్సరం అంతా ఇవి దుక్కి దున్ని 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 కష్టపడి ఉంటాయి. ఆ దుక్కి దున్ని నాట్లు వేసి ఆ పంట చేతికి వచ్చి మనం ఇంత ఆనందంగా ఉండడానికి కారకులు ఎవరండి? ఎద్దులే కదండి. ఈ ఎద్దుల్ని ఆ రోజు మనం ఏ పని చేయించమండి, వాటికి రెస్ట్ ఇచ్చేస్తాం, ప్రశాంతతని ఇచ్చేస్తాం, విరామాన్ని ఇచ్చేస్తాం. ఇచ్చేసి మామూలుగా ఈ పశువులకు మనం ఏం పెడుతూ ఉంటామండి, పచ్చగడ్డి, ఎండుగడ్డి, కుడితి ఇవి దానా కింద ఇస్తాం. కానీ ఈ కనుమ పండుగ రోజు మాత్రం విశేషించి బూరెలు, గారెలు, పులగము ఇలాంటివన్నీ కూడా వండి వాటికి తినమని పెడుతూ ఉంటాం. ఎందుకు అలా పెడతాం? అయ్యా అమ్మా, మీరు కష్టపడి సంవత్సరం అంతా దుక్కి దున్ని పొలం విత్తు విత్తుకొని ఇంత ఫలసాయాన్ని, ఇంత భోగాన్ని నేను అనుభవించడానికి మూల కారణం ఎవరంటే మీరే ఇప్పుడు. కాబట్టి అయితే ఎద్దుకి ఏమిటండి అంత ప్రాధాన్యత, పచ్చగడ్డి ఎండుగడ్డి పెడితే? అలా కాదు, ఎద్దు కర్ణములలో అంటే చెవులలో అమృతం ఉంటుందండి. మనం కాడి పెడతాం కదా ఎడ్లను దుక్కి దున్నడానికి, ఆ కాడి పెట్టినప్పుడు ఏమవుతుందండి, ఎద్దు వంగి వంగి నడవడంలో తన చెవులో ఉన్నటువంటి అమృత బిందువులు తను దుక్కి దున్నే పొలంలో పడతాయి. ఈ అమృత బిందువులను ఆధారంగా చేసుకొని చక్కగా భూమిలో భూసారాన్ని కూడా పుచ్చుకొని ఆ పైరు పెరుగుతుంది. కాబట్టి ఈ శరీరం పెరగడానికి అన్నమే అవసరం. కాబట్టి ఈ శరీరం వృద్ధి చెందడానికి, మేధస్సు పెరగడానికి కావలసిన ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా చాలా పోషకాలతో ఈ అమృతం చుక్క పడటం మూలాన తయారవుతుందండి. కాబట్టి ఈ ఎద్దుల్లో అంత విశేషం ఉంది. అందువల్ల ఎద్దులకు కూడా మనము ఆ రోజు పూజ చేసి ఇంట్లో మనం ఏ పండు వంటలు అయితే తిని ఆనందంగా మన వాళ్ళతో అందరితో మనం హాయిగా గడుపుతామో ఆ ఎద్దులకు కూడా అలాగే మనము ఇవన్నీ కూడా తినిపిస్తాం. ఇంకా గోమాత, గావ సర్వస్య మాతరహ అని చెప్తున్నాం. ఆవు అందరికీ తల్లే. ప్రతి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తన తల్లి పాలు తాగి తన శరీరాన్ని వృద్ధి చేసుకుని బ్రతికేనంత వరకు కూడా కావలసినటువంటి ఆ రోగ నిరోధక శక్తి తల్లిపాల నుంచి ఎలాగైతే ప్రతి బిడ్డకి లభిస్తుందో అండి, ఆవుపాలు కూడా అంతే అండి. తల్లిపాలు తర్వాత ఆవుపాలే అంత పోషక విలువలు కలిగిన పాలుగా చెప్తారు. కాబట్టి ఈ తల్లి పాడి పంటలతో ఆ తల్లి పాలనిస్తుంది, బిడ్డల్ని కంటుంది, దాని ద్వారా మన పశు సంపద ఎంతో పెరుగుతుంది. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపం ఇంట్లో ఉండటం వల్ల జగన్మాత కృప మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి ఆవిడ మనందరికీ తల్లి. మన తల్లిని గౌరవించుకోవడం మన విధాయకం. కాబట్టి ఏం చేస్తామంటే ఆ రోజు ఆ ఆవుకి ఆ నాలుగు గిట్టెలకి పసుపు రాసి కుంకుమ పెట్టి వెనక భాగంలో మనం లక్ష్మీ స్థానం అని చెప్పుకున్నాం కదా, పేడ అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి, ముక్కాన పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా చేసి ఆవిడకి పూలమాలలు వేసి, అలా అదే ఎద్దులకైతే కొమ్ములకి రంగులు వేసి రకరకాల బట్టలు వాటికి పైన కొత్త వస్త్రాలు పట్టు వస్త్రాలు కప్పి పూలమాలలు వేసి బొట్టులు పెట్టి హారతిచ్చి మనకి ఈ సంవత్సరం పాటు వాటి సేవలను అందించినందుకు రుణంగా మనము మన విధాయకంగా కూడా ఈ పశువుల్ని పూజిస్తూ ఉంటాం. ఆవుల్ని కానీ ఎడ్లను కానీ. ఇంకా చూసుకుంటే పక్షి ఆరాధన చేస్తారు అని చెప్తుంటారు ఈ కనుమ రోజు. పక్షులను ఆరాధించడం ఎందుకండి? అవి ఏమైనా దుక్కి దున్నుతాయా, లేదంటే మనకి ఏమన్నా పాలిస్తాయా, వాటిని ఎందుకు ఆరాధించాలి అని అంటే కనుక ఈ పక్షుల వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది. పక్షి ఆహారం తీసుకుంటుంది కదండి, ఒక పండును కానీ దేన్నైనా తన ముక్కుతో కొరికి తిని మింగుతుంది. మింగినప్పుడు ఆ పక్షి అనుకుంటుందిటండి, అయ్యో ఈ గింజల్ని కూడా నేను అరిగించేసుకుంటే కనుక ఇంకా మళ్ళీ గింజలు ఎక్కడి నుంచి వస్తాయి, మొక్కలు ఎలా పెరుగుతాయి, కాబట్టి ఈ గింజలు నేను అరిగించుకోను,
అరిగించుకోకుండా గుజ్జును మాత్రం నేను అరిగించుకొని గింజలను విడిచిపెట్టేస్తాను అని చెప్పి తను ఆ రెట్ట వేసినప్పుడు ఆ గింజలని రెట్టతో పాటు వదిలేస్తుందిట. ఈ వదిలేయడం మూలాన తర్వాతి కాలంలో ఋతువులు మారి వర్షం పడేటప్పుడు ఈ గింజలు బాగా ఎండి ఉంటాయి. వర్షం పడేటప్పుడు అవి మళ్ళీ జామ విత్తనం పడితే జామ మొక్క వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్క వస్తుంది, అలా రకరకాల మొక్కలు పుడతాయి. ప్రకృతి సౌందర్యం పెరుగుతుంది, ప్రజలకు ఆహార ధాన్యాలు పెరుగుతాయి. ఇప్పుడు జామ మొక్క పుట్టింది, మనకు అందుబాటులో ఏం లేదు, ఓ జాంకాయ కాసింది, టక్కన కోసుకుని తిన్నాం కదండి. ఈ జాంకాయ శరీరానికి ఎంత మంచిది. ఇప్పుడేదో మనం ఇడ్లీలు పూరీలు చపాతీలు అంటూ పరిగెడుతున్నాం, కానీ ఒక జాంకాయ తినడం వల్ల మనకి ఆ జీర్ణ వ్యవస్థకి ఎంత ఉపయోగం చేస్తుందండి. ఆ జీర్ణం అవడానికి కావాల్సిన రసాయన పదార్థాలు అన్నింటినీ పంపిస్తుంది. జాంకాయలో తొందరగా జీర్ణం చేసే శక్తి ఉంది అని చెప్తారు. జాంకాయ అజీర్ణం అంటారు, అది చాలా తప్పండి. ఒక్క జాంకాయ తింటే చాలు, మన శరీరానికి కాల్షియం వస్తుంది, అరగడానికి కావాల్సిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. లివర్కి ఎంతో మంచిది జాంకాయ తింటే. అలా జాంకాయ మరి ఇంత ఉపయోగం ఎలా జరిగిందండి, ఆ రెట్టలో అది గింజల్ని. అందుకని ఆ రోజు మనం పక్షి ఆరాధన కూడా చేస్తాం. అంతేకాకుండా ఇంకొక విశేషం కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చండి. పక్షీశ్వరుడు ఎవరండి, గరుక్మంతుడు. పక్షులన్నింటికీ రాజు గరుక్మంతుడు. శ్రీమన్నారాయణుడే ఏం చెప్పాడు, పక్షులలో గరుక్మంతుడిని నేను అని చెప్పాడు. కాబట్టి పక్షి సంతతి ఎవరి సంతతి అండి, కశ్యప ప్రజాపతి తాలూక సంతతి. పక్షి సంతతి అంతా కూడా మనం అందరం కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. కశ్యప ప్రజాపతికి చాలామంది భార్యలు ఉన్నారు, అది ప్రతి జాతి నుంచి ఉన్నారు. ఆయనకి చూసుకుంటే పక్షేంద్రుడైనటువంటి ఆ గరుక్మంతుడు ఎవరికి పుట్టారండి, వినతకు పుట్టాడు. కశ్యప ప్రజాపతి సంతానం వినతాదేవికి, అందుకే ఆయన వైనతేయుడు అని కూడా చెప్తున్నాం. అయితే ఈ వైనతేయుడు అయితే ఏంటండి అంటే, అదే వైనతేయుడు కదండి మనం నిత్యం ఆరాధించేటటువంటి విష్ణు భగవానుడికి, ఆ పరమాత్ముడికి వాహనంగా ఉంటాడు. కాబట్టి మన దగ్గరికి ఆయన రావాలన్నా గరుక్మంతుడిని ఎక్కే కదండి రావాలి. అందుకని ఆ కృతజ్ఞతాభావంతో కూడా పక్షిజాతిని మనము పూజించడము. పూజించడం అంటే ఏం లేదండి, ఆ కుదురుగా ఉంటాయా, మనం పసుపు కుంకుమ పెట్టి మాలలేస్తామంటే ఆ వచ్చి తినడానికి వీలుగా కొన్ని నూకలు జల్లడము, అలాంటి పని మనం చక్కగా చేస్తూ ఉంటామన్నమాట. అయితే ఇప్పుడు ఈ పక్షి జాతిని మనం ఈ రకంగా గౌరవించుకుంటాం. అంతేకాకుండా ఈ కనుమ పండుగ మరో విశేషం కూడా ఉందండి. ఏంటంటే గ్రామదేవత ఆరాధన కూడా విశేషంగా ఆ రోజు చేస్తూ ఉంటారు. ఏంటి గ్రామదేవత ఆరాధన ఎందుకు చేస్తారు, ముందర పశువుల పండుగ అన్నారు కదా, ఇప్పుడు గ్రామదేవత ఆరాధన అంటున్నారంటే, ఒక ఊరి పొలిమేరలో ఊరిలోకి ఏ దుష్టశక్తులు రాకుండా అడ్డుకొని కాపాడేటటువంటి ఆ జగదంబ స్వరూపమే గ్రామదేవత. కాబట్టి ఈ గ్రామదేవత ఒక ఊరు అనేటప్పటికి ఆ ఊరిలో మనుషులే ఉంటారా అండి, పశుపక్షాదులన్నీ కూడా మనతో పాటే ఉంటాయి కదా, కోళ్ళు మేకలు గొడ్లు గోదలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ ఆ తల్లి అర్ధరాత్రి లేచి, ఎప్పుడైతే జనసంచారం ఆగుతుందో అప్పుడు ఆ తల్లి లేచి ఊరంతా తిరుగుతూ పొరుమేరల్లో నిలబడుతూ జగదంబ స్వరూపమైన ఆ గ్రామదేవత మనందరినీ ఏ మహమ్మారులు రాకుండా, వచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కనుమ పండుగ రోజు విశేషించి గ్రామదేవత ఆరాధన కూడా చేస్తారు. గ్రామదేవత ఆరాధన అంటే ఎలా చేస్తారంటే అండి, అక్కడికి వెళ్ళి ఏదో పొంగళ్ళు వండి పెట్టడం ఒక సిద్ధాంతం అయితే, ఇక్కడ వచ్చేటప్పుడు మన ఇంట్లోకి వచ్చేటప్పటికి కూడా అండి, చాలామంది ఇళ్లలో గోడకి గుండ్రట ఆకారంలో పసుపు రాసి అడ్డంగా గీతలు కుంకుమతో గీసి పెద్దని కుంకుమ బొట్టు ఆ గీతల పైన పెడుతూ ఉంటాం. ఎందుకంటే శక్తి స్వరూపం కాబట్టి శివశక్తులు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండరు. కాబట్టి అలా అడ్డబొట్టు నిలువబొట్టు పెట్టి శివశక్తి ఆత్మకంగా ఉండు తల్లి నువ్వు అని చెప్పి మనం గోడకి రాసి ఆ ధూపం నైవేద్యం ఇచ్చి మనం వండినటువంటి ఆ పొంగలి ఏదైతే ఉందో, బెల్లం పొంగలి అంటాం మనం, ఆ బెల్లం పొంగలి, బూరెలు, గారెలు, చెరుకు గడలు ఇవన్నీ కూడా విశేషమైన నైవేద్యాలు పెట్టి ఆ తల్లికి మనము కృతజ్ఞతాభావంతో భక్తిభావంతో నమస్కరించేటటువంటి విశేషమైన పండుగే కనుమ పండుగ.